టీడీపీలో వర్గపోరు అస్సలు ఆగట్లేదు. కొందరేమో చంద్రబాబు లోకేష్ నాయకత్వాన్ని మోస్తున్నారు, కానీ మరికొందరు మాత్రం చంద్రబాబు వయసు అయిపోయింది కాబట్టి లోకేష్ సమర్థుడు కాదని, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీ పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు అని కొలుస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ లోకేష్ వర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతూ వస్తోంది. మొన్న అమెరికాలో నిర్వహించిన తానా సభల్లో కూడా ఇరువురి వర్గాలు కొట్టుకున్నారు. ఆ వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతకుముందు గతంలో కూడా చంద్రబాబు మీటింగ్లలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు ఇలాగే వైరల్ అయ్యాయి. తాజాగా ఒంగోలులో ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, అక్కడక్కడ కటౌట్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అంటూ ఇందులో రాసి ఉంది. అంతేకాకుండా అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగి అంటూ ఇందులో క్యాప్షన్ ఇచ్చారు. ఇది ఒక రకంగా లోకేష్ ను ఉద్దేశించే చేసినట్టు ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుతో మళ్లీ గొడవలు జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు నెటిజన్లు. కాగా ఇలా గొడవలు జరుగుతూ ఉండడంపై ఇప్పటి వరకు ఎన్టీఆర్ కానీ చంద్రబాబు లోకేష్లు కానీ అస్సలు స్పందించడం లేదు. ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఓవైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉండగా, ఇప్పుడు ఆయనకు పార్టీలో కనిపించని ప్రత్యర్థిగా మారిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చికాకు పెడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు టూర్లలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేస్తూ ఆయన్ను చికాకు పెడుతున్న జూనియర్ అభిమానులు ఇప్పుడు నారా లోకేష్ ను సైతం టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనుకోని షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ను తదుపరి సీఎం గా పేర్కొంటూ ఓ ఫ్లెక్సీ పెట్టారు. అంతటితో ఆగకుండా ఓ కోట్ కూడా పెట్టారు. దీంతో ఇప్పుడు ఆ కొటేషన్ లో వాడిన పదాలు ఖచ్చితంగా లోకేష్ తో పాటు చంద్రబాబును కూడా మంట పుట్టించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కానీ టీడీపీ నేతలు కానీ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏం పెట్టారో తెలుసా? అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అనే కామెంట్ను ఫ్యాన్స్ పెట్టారు. దీనర్థం అసలోడైన జూనియర్ ఎన్టీఆర్ వచ్చే వరకు కొసరోడు అయిన నారా లోకేష్ కు పండగే అన్నమాట. ఇప్పుడు పాదయాత్రగా వస్తున్న నారా లోకేష్ కు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకమై బాధ్యతలు చేపట్టే వరకు పండగే అనే అర్థం వచ్చేలా ఫ్యాన్స్ పెట్టిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. గతంలో 2009 ఎన్నికల సమయంలో ఓసారి టీడీపీ కోసం తిరిగి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక మళ్లీ కనిపించలేదు. అయితే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసమే జూనియర్ ను పక్కన పెట్టేశారన్న ప్రచారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా సాగుతోంది. కానీ చంద్రబాబు కుటుంబంతో ఇప్పటికీ సన్నిహితంగా ఉంటున్న జూనియర్ ప్రస్తుతం సినిమాలపైన తన దృష్టి పెట్టారు. భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా మారితే అప్పుడు ఆయన ఎంట్రీ ఇవ్వొచ్చన్న ప్రచారం మాత్రం సాగుతోంది. ఈలోపు ఆయన అభిమానులు చంద్రబాబు లోకేష్ ను చికాకు పెడుతున్నారు.